అన్యాయాలకు అక్రమాలకు అనంతపురం జిల్లా అడ్డాగా మారుతుంది. అందులోనూ ధర్మవరం పట్టణంలో పేదల భూములు, నిరుపేదల ఆస్తులపై అధికార పార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తూ తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మండలంలోని ముచ్చురామిపల్లిలో ఓ రైతు తనకు జరిగిన ఆవేదనను వీడియో రూపంలో బహిర్గతం చేశారు. ఓ వైసీపీ నాయకుడు తన వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ముచ్చురామిపల్లిలో నివాసం ఉంటున్న రైతు మామిళ్లపల్లి కృష్ణయ్యకు సర్వే నంబర్ 15లో 16 ఎకరాల భూమిని 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. తన భూమిలో 2 బోర్లు వేసుకుని ఇక ఇల్లు సైతం నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో 320 చీని చెట్లను సైతం సాగు చేశాడు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక తన భూమి పక్కనే ఉన్న భోగి లక్ష్మీరెడ్డి అనే వైసీపీ నాయకుడు ఆగడాలు ఎక్కువయ్యాయని బాధితుడు రైతు కృష్ణయ్య వాపోయాడు. తనకు చెందిన 2.5 ఎకరాల భూమిని కబ్జా చేసి కంచెను ఏర్పాటు చేశాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని అధికారులను విన్నవించుకున్నా తనకు న్యాయం జరగలేదని వాపోయాడు. అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతోనే తనకు అన్యాయం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అందరికీ నమస్కారం సార్. మాది ముచ్చురామి. ఈరోజు ఉదయము ఆదివారము పొలంలో నుండి ఇంటికి పోయేతలకనే లక్ష్మీరెడ్డి అనే అతను వచ్చి ఒక 15 మంది దాకా రౌడీలను తోలుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా 3 సంవత్సరాలు పెంచుకున్న చీనా చెట్లన్నీ నున్న నరికేసినాడు. మేము వచ్చి అడ్డుకునే లోపలే సుమారు 100 సీట్ల వరకు ధ్వంసం అయిపోయినాయి. అది మేము హైకోర్టులో అప్పీల్ చేసినాము. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం మేము తగు నిర్ణయం తీసుకుంటామని ఎంఆర్ఓ సార్ నాకు ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చినాడు. గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకునే దానిపైన అవన్నీ ఏమి లెక్క చేయకోకుండా ఈరోజు మలకాపురం నుండి శంకర్ రెడ్డి అనే వ్యక్తి, రేగాటిపల్లి నుండి నారాయణ రెడ్డి, కొండ్రెడ్డి బాయ్ నుండి రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి, ఇట్లాంటి వాళ్ళంతా 15 మంది వచ్చి బెదిరించి నానా దుర్భాషలాడి 5 మడకలతో దున్నుతూ నా ల్యాండ్ నా పరిధిలో ఉన్న 3 ఏండ్ల చెట్లు ఈ ప్రకారంగా నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యం చేసి నరికి పారేస్తా అంటే ఏమీ అనలేని పరిస్థితుల్లో ఒక బీసీలమైన మేము ఏమీ అనలేని పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న రోజులు అయితే మాకు కనపడుతున్నాం సార్. మాకైతే ఇటువంటి వ్యవస్థలలో బతికే కంటే అందరినీ ఓనాడు ఆయనతోనే ఉన్న చంపే పిండి లేదంటే ఏందన్నా కానీ మీరే మాకు స్వచ్ఛందంగా అదేమంటారే బలవన్ మరణం కింద కాకుండా మీరే ఏదైనా ముందు ఇచ్చి చంపేసేటట్లు చూడండి సార్. ప్రతిరోజు టార్చర్ పెట్టడము, ఈ చెట్లు నరికేయడము, 30 ఏండ్ల కిందట కట్టుకుని ఇండ్లు గూలుస్తానంటాడు, బోర్లు వీకేస్తానంటాడు, అధికారులు చుట్టూ తిరిగి తిరిగి సాలైంది. ఆర్డీఓ ఏమంటాడంటే మీరు హైకోర్టులో ఉంది మేము ఎంటర్ కామంటాడు. ఎంఆర్ఓను అదే ఎండార్స్మెంట్ కాపిస్తాడు. ఈయనైతే రౌడీలను పిలుచుకొచ్చి ఈ పని చేస్తానే ఉన్నాడు. ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆదివారం కాబట్టి 10-15 మందిని తోలకొచ్చి ఈ ప్రకారంగా 3 ఏండ్లు చేతికొచ్చిన చెట్లు నరికేస్తే ఏ రైతైనా అంతా రైతులమే మేమంటారు. రైతులైతే చెట్లు ఈ ప్రకారంగా నరికేస్తారేం సార్? దయచేసి ఇటువంటి దౌర్జన్య కాండను ఆపాలని ఎవరైనా ఈయన పోయి ఇంకొకరి దగ్గరికి పోయి చెప్పుకున్నా ఏం చెప్పింటారు? అదేందో భూమి సమస్య చూడండి అని ఒక నాయకులు చెప్పింటారు. కానీ భూమి సమస్య వేరు, నా మీద వ్యక్తిగత సమస్యగా సృష్టించుకొని అధికారుల చేత కేసులు పెట్టిస్తాడు. ఎంఆర్ఓ సార్ నేను ఫీల్డే చూడలేదంటాడు, నా మీద కేసు పెట్టించినాడు.